మహబూబాబాద్ జిల్లా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మహబూబాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిర్వహిస్తున్న రైతు దీక్ష ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం రైతు రికార్డుల ప్రక్షాళన పేరుతో ఎంతో మంది రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని, సాదా బైనామాలో వారికి మొండి చేయి చూపుతూ రైతులను ఆత్మహత్యలకు పులికొలిపే విధంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రైతు దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష కార్యక్రమం ప్రధానంగా రైతులకు పంట చెక్కు పాసు భూమిపై హక్కులు ఇవ్వాలి. భూ రికార్డుల ప్రక్షాళన తదనంతరము రైతులందరికీ ఉన్నటువంటి హక్కులు గుర్తింపు పొంది ఒక వాళ్ళందరికీ కూడా ఒక ఆర్ఓఆర్ ప్రకారము పట్టా పాస్ పుస్తకం వస్తుందని ఆశపడ్డాం. కానీ చాలామంది రైతులకు పాస్ పుస్తకాలు రాలేదు. ఇదివరకు పట్టా ఉండి పాస్ పుస్తకం రానోళ్ళు ఉన్నారు. ఇదివరకు కాస్తకార కాలంలో ఉన్నప్పటికీ ఇవాళ కాస్తకార కాలమే తీసేసి పాస్బుక్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కొంతమంది చాలామంది రైతులు ఇక్కడ పోడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పోడు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఫారెస్ట్ రైతు హక్కులు దొరికినాయి. వాళ్ళను కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇవాళ జరుగుతున్న వాస్తవం ఏంటంటే గవర్నమెంట్ భూమి పెట్టుకుంటున్న వాళ్ళకి ఎవరికీ కూడా రక్షణ లేకుండా చిన్న రైతులకే సమస్య ఉందంటే చిన్న రైతు ప్రధానంగా ఇందులో ఒక ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు చూడండి, ఆ రైతు హక్కులను ఎక్కడైనా కానీ ఊరికాళ్ళ ప్రక్షాళన అనేది కేవలము రైతుల హక్కులను క్రమబద్ధీకరించడానికి మన దగ్గర కోనేరు రంగారావు కమిటీ చిన్న రైతుల భూమి సమస్యల మీద మాట్లాడుతూ వాటిని చట్టబద్ధం చేయడానికి చూసుకోవచ్చు.